గాడు పైసలు పంపిండా బిడ్డా అజన్ ఇంటి కాడ మాట్లాడుకుందాం పా ఇంకా పంపలేదా నా కొడుకు చల్ కాలికి బుల్లెట్ తగిలితే నాడి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవ్వలి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది సరే నాయనా ఇప్పుడు ఎట్లనో చెప్పు మూడు స్టేట్లు మారి 10 ఊర్లు తిరిగి ఇంటికి చేరినా ఏం చేసనే అచ్చరవు గజాలక్ ప్రాణాలు దగించి దందా చేసేది మనం అన్న కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ కిట్టుగాడితో ఎవ్వరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను చంపుతా అట్లంటే టరలింగ ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల పోరలు ఉంటారు ముందు బెంచిలో కూర్చునే పోరలు వెనక బెంచిలో కూర్చునే పోరలు ముందు బెంచిలో కూర్చునే పోరలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు ఛాన్స్ వస్తే విదేశాల్లో సెటిల్ అవుతారు అంటే మనకి ఇట్టుగా అంటైప్ అన్నట్టు ఇంకా రెండో రకం వెనక బెంచిలో కూర్చునేటోళ్ళు గాళ్ళైతే ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు అంటే మన టైప్ అన్నట్టు అరే లింగా గా కిట్టుగాడు షెడ్డీ లేసుకున్న సంధి నాకెరక అరే కిట్టు చేయకూడదమా అంటే అరే తూ బ్యాంకునే లూటు చేద్దామని అటుడు గదిరా అని రేంజి నీకు జన్మల సిగ్గురా నీ లెక్క వెనక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచిలో కూర్చునే రకం కాదు పంతులు దగ్గర కుర్సీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్సీ కుర్సీ కావాలి నాకు ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు గాని వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది జలుబు చేస్తుంది ఆ తర్వాత చీదలేక చావాలి పైగా కొంతపోతే సాధన కష్టం నాన్నగారు తిడతారు ఇవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు నీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి ఆడదాని అయిపోయావు సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగలేది అర్థం కాదు హలో రిషి నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడా నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కి ఇట్స్ మై ఆర్డర్ సరే